అక్కడ దోశ అదిరిపోద్ది, చట్నీ కూడా రాయి. ఇక్కడ దోశ బాగుంటుంది, అక్కడ బోండా బాగుంటుంది కాదు. ఏ పని చేస్తే డబ్బులు ఈజీగా వస్తాయి అది చెప్పు ముందు. డబ్బులు ఎవరికి, ఊరికే రావురా. ఊరికే ఏమొద్దు, నిరంతరం కష్టపడకుండా ఇలా పని చేస్తే అలా డబ్బు రావాలి. ఆ పనిలో కిక్ ఉండాలి, రిస్క్ కూడా ఉంటుంది. మరి ఎందుకు పనికిరాం, ఆ రిస్క్ ఏదో మనమే తీసుకుని మనకి మనమే ఉపయోగపడితే అయిపోతుందిగా. చట్నీ తీసుకురా అన్న. చూడు, మనం ప్రపంచానికి ఉపయోగపడకపోవచ్చు కానీ వాడుకుంటే ప్రపంచం అంతా మనకు ఉపయోగపడుతుంది. మనిషికి మనిషే ఒక వస్తువురా, ఆ వస్తువుని వాడుకున్నోడికి వాడుకున్నంత. వస్తువుల్లో రకాలు ఉంటాయిగా, పెద్ద వస్తువుని వాడదాం, ఏమంటావు? బాగుపడతామంటే వాడచ్చు. ఒక్క రిస్క్తో లైఫ్ సెటిల్ అయిపోవాలి లేదా ప్రాణాలు పోవాలి అంటావు. రిస్క్ అంటే అర్థం అదేగా మరి. అదే అదేలే, ఇప్పుడు మనం చేయబోయేది కూడా రిస్కే కదా. ఇప్పుడా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంకేమన్నా కావాలన్నా బాబు? లేదు లేదు, ఏమొద్దు. బిల్లు కావాలన్నా? బిల్లు అంట కట్టరా. బిల్లు నీ ఒక్కరికే కట్టాలా, హోటల్లో అందరికీ కట్టాలా? సార్, ఎంత ట్రై చేసినా సెట్ అవ్వట్లేదు సార్. ఈ ఒక్కసారి కుదలేండి సార్, ప్లీజ్ సార్. మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించమంటావా? సార్ సార్, వద్దు సార్, ప్లీజ్, ఇంకెప్పుడు చేయండి సార్, వదిలేండి సార్. ఏంట్రా వదిలేసేది? నీలాంటి డ్రగ్స్ అమ్మి నా కొడుకుల్ని వదిలేస్తూ పోవటానికా మేమున్నది? సార్ సార్, ప్లీజ్ సార్, రెండు రోజులు టైం ఇస్తా, 10 లక్షలు నా చేతిలో పెట్టు, లేదా నీ బతుకు బొక్కలోనే. సార్ సార్, నిన్నే కదా సార్ 5 లక్షలు అన్నారు, ఇప్పుడు 10 అంటే ఎట్లా సార్? అసలు అంత అమౌంట్ నా దగ్గర ఎలా ఉంటుంది సార్? నా ఇష్టం, ఇంకా లేట్ అయితే నా నోటికి వచ్చినంత. సార్ నా దగ్గర సరుకు కూడా లేదు సార్, సప్లై చేసి మీకు ఇద్దామంటే. అయినా అంత అమౌంట్ నాకు ఇప్పటికిప్పుడు ఎలా సెట్ అవుతుంది సార్? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. అవన్నీ నాకు చెప్పకరా, నువ్వేదైనా చెయ్యి, లేదంటే తెలుసుగా. సార్ సార్ సార్, ప్లీజ్.
మర్యాదగా నీ చేతిలో ఉన్న బ్యాగ్ ఇచ్చేయి. మళ్ళీ మా చేతికి పని పెట్టకు బ్రో ప్లీజ్. వదిలేయండి అన్న, మీకు దండం పెడతా, నాకు ఈ డబ్బు చాలా అవసరం అన్న. డబ్బు అందరికి అవసరమే బ్రో, కానీ అది ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళ అవసరాలే తీరుతాయి. నీకు అర్థం కావట్లేదేమో, మా దగ్గర గన్ కూడా ఉంది, అంతవరకు ఎందుకు చెప్పు. చెప్పు బ్రో, టైం లేదు, డబ్బా ప్రాణాల. గుద్దురా కొడుకుని, గుద్దు గుద్దు. మిస్ అయితే లేరు, ముందు ట్రైన్ వస్తుంది చూసుకో. డబ్బు లేకుండా భయంతో బ్రతకడం కంటే ధైర్యంగా చావడమే బెస్ట్. రేయ్, నైక్ గన్ ఎక్కడ పడిపోయిందిరా? ఇప్పుడు ఎట్లా బెదిరిస్తానరా మరి? ఎక్కడ మిస్ అయిందో నాకు గుర్తుంది. మన చేతిలో గన్ను లేదంటే మన బతుకు మనకే అర్థం కానట్లు. నువ్వు అనే రిస్క్ తీసుకోలేం, మన లైఫ్ సెట్ కాదు. నాకు గుర్తుంది రవి, అక్కడే ఉంటుంది, నువ్వు బాధ చెప్తా. చావాలనే ఆలోచన కూడా ఇంత భయంకరంగా ఉంటుందని చావుదాకా వస్తే కానీ నాకు అర్థం కాలేదు. నేను చావను, నేను చావలేను, నేను చావకూడదు, నేను చావకూడదు, చావకూడదు. చేసిన హెల్ప్కి నేను ఇచ్చే చిన్న గిఫ్ట్ సెట్. ఇక నువ్వు సిటీ వదిలేసి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపో. నువ్వు అడిగిన లిక్విడ్ నా చేతిలో ఉంది. నువ్వు అన్నట్లు 2 కోట్లతో పోర్టు మీద రెడీగా ఉండు, నేను వస్తా లేదా మనిషిని పంపిస్తా. వాడు వచ్చాక మనకు కావాల్సింది తీసుకొని వాడికి 2 కోట్లు కావాలంట. వాడి ఒంటికి 2 బుల్లెట్లు ఇచ్చి పంపి. ఆ బ్యాగ్లో ఏముందో నాకు అనవసరం, కానీ దాని విలువతో నాకు చాలా అవసరం.
జరిగింది. నీకేదో జరగబోతుంది. వాడి దగ్గర ఏదో ఉంది. పదరా పిక్కుందాం. నీతో నాకు అవసరం ఉంది కాబట్టి చులకనగా కనిపిస్తున్నానా? నేను అనుకున్న సమయానికి అనుకున్నట్లు జరగకపోతే గాయం లేకుండా నొప్పిని చూపిస్తా, ప్రాణం పోకుండా చావుని చూపిస్తా. లే, చూడు, నీ కోడింగ్ కారణంగా రేపు నా బ్లాస్ట్ ఆగిపోతే మాత్రం ఆగిపోదు. రేపు మనం చేయబోయే బ్లాస్ట్తో సిటీలో ఉన్న ప్రతి దేవుడు దేవాలయం పేలిపోబోతుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు కదా, దీనితో దేవుడు లేని వ్యవస్థ, మన సంస్థ రెండూ మొదలవబోతున్నాయి. లిక్విడ్ క్యాష్ అన్నా, ఈ గన్ను ఫెయిల్ అయిందన్నా. ముందు నుంచి పనికి రాకపోవచ్చు, కానీ వెనక నుంచి ఉపయోగించవచ్చు. We'll be right back.
కొన్నిసార్లు మన చేతిలో పవర్ ఉన్నా అది సమయానికి ఉపయోగపడదు. బ్రో సరుకు రెడీ, డబ్బులు రెడీ చేసుకో, వస్తున్నాను.